नमस्ते तेलंगाना वीक्षक स्वागत ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం। మేష రాశి ఈ యొక్క రాశి వారికి చక్కటి వారం నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఈ వారం గడిస్తారు। ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీ మీద పడవచ్చు। విద్యార్థులకు చాలా చక్కటి వారం ఇది మంచి మంచి ఫలితాలు అందుకుంటారు। అదే విధంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు। अदे विधा निरुद्योग उद्योग प्रयत्ना कल समय की रावल धनमे की अंदी वृत्ति व्यापार चक्कर साफी मुझे साई शुभ कार्य प्रयत्ना बंधु मित्र इंटी राव सतोष कल अदे विधा यह वार आरोग्यपर चाल चक्कर उबा प्रयत्न आदाय चक्कर स्थिर मीडिया रंग में उ वारी राजकीय में उन्नवारी कलाकार अवकाश मरीत मंच फल कोसम शिव आराधन चयी चक्ट फलता वस्ताई। वृषभ राशि वृषभ राशि यह राशि वारी वार समस्या का वाटी समय स्फूर्ति अधिगमस्टर उत्साह उल्लास पनलू ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు। అదే విధంగా ఉద్యోగస్తులకు ఈ వారం చక్కటి సంతోషకరమైన వారం। ఇంట బయట అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది। వృత్తి ఉద్యోగాల్లో మీకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి। దానివల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది। అదే విధంగా మీకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి। అధికారులతో చక్కటి సంబంధాలు ఉంటాయి। వారితో ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు। కాకపోతే బంధు వర్గంతో पात మిత్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది। జాగృత వహించండి। వ్యాపారస్తులకు చక్కటి లాభదాయకమైన వారం। పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి ఒక సమయం। సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఈ వారం మీరు పొందుతారు। డబ్బు అనుకోకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి। కాబట్టి కొంత ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి। వివాదాలు ఈ వారం పరిష్కారం అవుతాయి। కొన్ని విషయాలలో కొంత జాప్యం జరిగినప్పటికీ సమయస్ఫూర్తితో మీరు ముందుకు వెళ్తారు। విద్యార్థులకు చక్కటి అవకాశాలు వస్తాయి। మరింత శుభ ఫలితాల కోసం మీరు కార్తీక దామోదర ఆరాధన చేయండి। మంచి ఫలితాలు వస్తాయి। మిథున రాశి యొక్క రాశి వారికి అన్ని రకాలుగా చక్కటి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం పేర్కొనవచ్చు। వృత్తిలో సంతోషం సంతృప్తి ఉంటాయి। అదే విధంగా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగృత వహించండి। సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ వారం మీరు మంచి ఫలితాలు పొందబోతారు। విద్యార్థులకు అనుకూలమైన వారం అయినా కూడా మీరు కష్టించి శ్రమించి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి। దూర ప్రయాణాలు ఈ వారం అనుకోకుండా వాయిదా పడతాయి। ఉద్యోగస్తులకు తోటి వారితో పై అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది। కానీ మీరు అందరిని కలుపుకొని ముందుకు పోతారు। ఏకాగ్రతతో పనులు చేస్తారు। రావాల్సినటువంటి ధనం ఆలస్యంగా అందడం వల్ల కొన్ని పనులలో జాప్యం అనేది జరుగుతుంది। అయినా చింతించాల్సిన పని లేదు। అదే విధంగా భూములు కొనుగోలు విషయంలో మాత్రం పెద్దల సలహాలు తీసుకొని ముందుకు పోండి। పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మాత్రమే ఈ వారం చేయకండి। మిగతా అన్ని విషయాల్లో కూడా చక్కగా ఈ వారం సాఫీగా సాగిపోతుంది। మరింత శుభ ఫలితాల కోసం మీరు లలిత దేవి ఆరాధన లలిత సహస్రనామ పారాయణం చేస్తే మంచిది। కర్కటక రాశి ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలిస్తే ఉన్నత విద్య ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి। అదే విధంగా మంచి మార్కులతో విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబడతారు। అదే విధంగా నిరుద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ముఖ్యంగా మంచి కొలువులు లేదా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది। మీ యొక్క ఆదాయం ఈ వారం క్రమేపీ పెరుగుతూ ఉంది। ఆరోగ్యం బాగా ఉంటుంది। వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి। వ్యాపారాలకు భాగస్వాములతో చక్కటి సంబంధాలు నెలకొంటాయి। అనవసరమైనటువంటి యొక్క ఖర్చులన్నీ కూడా నియంత్రించుకోవాల్సినటువంటి ఒక సమయం ఇది। ఆత్మీయుల వల్ల మీకు పనులన్నీ కూడా నెరవేరుతాయి। కుటుంబ పెద్దల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి।
ఇంట బయట వాతావరణం అంత అనుకూలంగా ఉంది. నలుగురితో చర్చించి సానుకూలమైనటువంటి ఒక నిర్ణయాలు మీరు ఈ వారం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అదే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొంటారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఓం నమః శివాయ అని శివ పంచాక్షరిని జపించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. సింహ రాశి ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలిస్తే మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు సమయానికి చేతికి వస్తుంది. వ్యాపారణ విస్తరణ కోసం అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కొత్త కొత్త పనులను ఈ వారం ప్రారంభిస్తారు. ఆస్తుల విషయంలో చాలా రోజులుగా ఉన్నటువంటి యొక్క వివాదాలు కానీ తగాదాలు కానీ ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం వారాంతానికల్లా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఆత్మీయులు బంధువులు మిత్రులు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వారం పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు వల్ల కొంత లాభాలను కూడా ఈ వారం పొందబోతున్నారు. శుభకార్యాలు చేయాలనే సంకల్పం ఈ వారం చేస్తారు. అదేవిధంగా వ్యాపారస్తులకు చక్కటి వారం ఈ వారం. కొత్త కొత్త మార్గాల ద్వారా మీకు ఆదాయం అనేటువంటిది వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గురు సంబంధమైనటువంటి ఒక ఆరాధన చేసుకోండి. మంచిగా ఫలితాలు వస్తాయి. కన్యారాశి ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఫలితాలను పరిశీలిస్తే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి యొక్క డబ్బు లేదా ధనం మీ సకాలంలో చేతికి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మీడియా రంగంలో ఉన్నవారికి కళాకారులకు చక్కటి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమాజంలో మీకు చక్కటి గౌరవము మర్యాద అనేటటువంటిది లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ మనసు నిలబెడతారు. భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. ప్రభుత్వ పనులలో మాత్రం కొంత జాప్యం జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఒక తీర్పులు రాబోతున్నాయి ఈ వారం. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నవారితో కానీ ఇరుగు పొరుగుతో చక్కటి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. అన్ని రకాలుగా ఈ వారం మంచి శుభ ఫలితాలను పొందబోతుంది. ఇష్ట దైవత ఆరాధన చేయండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం ప్రారంభించిన పనులన్నింటినీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు చక్కటి అనుకూలమైన యొక్క ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికమైనటువంటి ఊరట మాత్రం తప్పక లభిస్తుంది. ఆఫీసులో మీకు పని భారము పెరుగుతుంది. అయినా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు పనులు చేసి పై అధికారుల యొక్క ప్రశంసలను పొందబోతారు. కోర్టు తీర్పు విషయంలో మాత్రం మీకు చక్కటి అనుకూలమైన యొక్క ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు ఈ వారం. ఇంకొక సూచన ఏమిటంటే ముఖ్యంగా వివాదాల విషయంలో మీరు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం కూడా ఈ వారం ఉంది. మీడియా రంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకు కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే యొక్క సూచన కనిపిస్తూ ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీదేవి ఆరాధనతో పాటు గణపతిని కూడా ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి ఈ యొక్క రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు సకాలంలో మీరు చేసే పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. బంధువర్గంతో మీ యొక్క పనులను నెరవేర్చుకుంటారు. సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీరు కొత్త ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారం కానీ ప్రారంభించే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది.
ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు వారి యొక్క అండదండలు అనేవి ఈ వారం మీకు లభిస్తుంది. గతంలో మీరు పెట్టుబడిన పెట్టుబడుల ద్వారా లాభాలు రావడం గాని ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ ధనం మీకు సకాలంలో మీ చేతికి రావడం గాని ఈ వారం జరుగుతుంది. అదే విధంగా మీకు పదోన్నతి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంట బయట చక్కటి సంతోషకరమైన వాతావరణం, కొత్త వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు చక్కగా లాభసాటిగా సాగుతాయి. అదే విధంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఇంకా ముఖ్యంగా విద్యార్థుల విషయంలో పరిశీలిస్తే చక్కటి శుభ ఫలితాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మీరు నవగ్రహ స్తోత్రాలని పారాయణం చేయండి. దీపాలను పెట్టండి నవగ్రహాల దగ్గర, మంచి ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి యొక్క రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు చేసేటటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో చక్కటి అనుకూలత కనిపిస్తుంది. గతంలో వాయిదా పడ్డటువంటి లేదా పెండింగ్ అయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ వారం పూర్తి చేస్తారు. సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు. మీకు ఇంట బయట అనుకూలమైన వాతావరణం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వారం గడిచిపోతుంది. శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో తప్పకుండా అనుకూలంగా ఉంటాయి వాటి ఫలితాలు. అదేవిధంగా ప్రయాణాల వల్ల మీరు లాభాలను పొందుతారు. మీకు ఆదాయం కూడా ఈ వారం పెరుగుతుంది. ఆస్తుల విషయంలో గతంలో ఉన్నటువంటి యొక్క తగాదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, కొంత కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తుంది. మిత్రులు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ వారం మరింతగా అందుతాయి. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీరు ముందుకు పోతారు. అదేవిధంగా వాహనాలు విషయంలో మీకు చక్కటి లాభదాయకంగా ఉంది. అంటే కొత్త వాహనాలు కొనడం కానీ లేదా మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళడం కానీ కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా ఈ వారం పెరుగుతాయి. మీకు శ్రమకు తగ్గినటువంటి ఫలితం కూడా ఈ వారం లభిస్తుంది. మీరు కులదైవం కానీ ఇష్టదైవతారాధన కానీ చేసుకోండి, మరింత శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం కార్య సాఫల్యత కనిపిస్తూ ఉంది. పెద్దల యొక్క పరిచయాలతో, అండదండలతో మీ యొక్క పనులన్నీ కూడా సాఫీగా చేసుకుంటారు. బంధువర్గంతో చక్కటి సంబంధాలు పెంపొందుతాయి. ప్రారంభించినటువంటి యొక్క పనులలో ఆటంకాలు ఎదురవుతాయి, కానీ ఎట్టకేలకు మీరు ఈ వారాంతం గల వాటిని పూర్తి చేసే యొక్క సూచన కనిపిస్తుంది. పెద్దల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. రాబడిలో అస్థిరత వల్ల కొంత పనులలో జాప్యం జరిగినప్పటికీ వాటిని పట్టుదలతో మీరు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి సిబ్బంది యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అధికారులతో చక్కగా స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో మీకు జాప్యం జరిగినప్పటికీ చివరికి మీకు అనుకూలమైన ఫలితం వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఈ వారం చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ పనుల చేసేటువంటి కాంట్రాక్టర్లకు కావచ్చు, ఇతరులకు కావచ్చు కొంత జాప్యం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా మాత్రం చక్కటి లాభదాయకమైన వారంగా చెప్పవచ్చు. అదేవిధంగా మీరు చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యంగా స్నేహితుల వల్ల రావచ్చు, వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. భూములు వాహనాల విషయంలో మాత్రం అనుకూలమైన యొక్క ఫలితం కనిపిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా విష్ణు నామస్మరణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఫలితాలు పరిశీలిస్తే మీకు ముఖ్యంగా శుభ కార్యాల వల్ల ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టి ముందుకు పోతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు పాటించి, వారి యొక్క సూచనలు పాటించి సత్ఫలితాలను ఈ వారం పొందబోతున్నారు. అదేవిధంగా మీరు చేపట్టే పనులన్నీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తూ ముందుకు పోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ వారం మీ మనసు మలుతుంది. నలుగురిలో చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందాలి అనే ఒక తపన మీలో ఈ వారం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి
కొంత అనుకూలమైన వారం మీ యొక్క ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి దాంతో మీరు సంతృప్తికరంగా సంతోషంగా ఉంటారు భూములు కొనుగోలు విషయంలో మాత్రం కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది పెద్దల సహాయ సహకారాలు లేదా వారి యొక్క సలహాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ లో మీరు ఈ వారం పెట్టుబడి పెట్టకండి అదే విధంగా వివాదాల జోలికి వెళ్ళకుండా ఓపికతో సంయమనంతో ఈ వారం మీరు పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటిలో వాతావరణం సంతోషంగా ఉంటుంది మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివాభిషేకము రుద్రాభిషేకం చేయించుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి మీన రాశి యొక్క మీన రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారం చక్కటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఉన్నత విద్యకి అవకాశాలు వస్తున్నాయి విదేశీ విద్యా అవకాశాలు రాబోతున్నాయి అదే విధంగా వివాహాది శుభకార్యాలు చేయాలనుకుంటున్న వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి సమయానుకూలంగా మీరు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు పెద్దలతో గౌరవంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు అదే విధంగా మీరు చేస్తున్నటువంటి పనులు గాని చేయాలనుకుంటున్న పనులు గాని సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు అనుకూలమైన వారం చక్కటి లాభాలు ఈ వారం మీకు రాబోతున్నాయి అదే విధంగా కొత్త పనులను ఈ వారం మీరు ప్రారంభిస్తారు స్థిరాస్తుల వల్ల చిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది అదే విధంగా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా సంగీతము సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా ఈ వారం కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది మరింత శుభ ఫలితాల కోసం మీరు ఉమా మహేశ్వర ఆరాధన శివాలయంలో ప్రదక్షిణలు ప్రదోష కాలంలో అభిషేకం చేయించుకోండి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి శుభం భూయాత్.